హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లారా వ్లాగ్స్. ఈరోజు మనం ఒక ఫిగర్నిచ్చి దాంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేది ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం. సో జనరల్గా మనకి ట్రయాంగిల్స్, స్క్వేర్స్, రెక్టాంగిల్స్ అనేవి ఇస్తారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ట్రయాంగిల్స్ ఇస్తారు. సో దాని సింపుల్ షార్ట్కట్ మెథడ్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఈ ఫిగర్ ఉంది, దీన్ని మాన్యువల్గా మనం క్యాల్కులేట్ చేయొచ్చు. 1, 2, 3 టోటల్ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయని మనం ఈజీగా చెప్పేయచ్చు. అదే ఈ ఫిగరో ఇస్తే మనకి ఇట్ విల్ బి టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో సింపుల్ మెథడ్ ఏంటంటే, ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనం జస్ట్ ఈ బేస్ ఉంది చూసారా, సో దీన్ని కౌంట్ చేయాలన్నమాట. 1, 2. సో కౌంట్ 1 + 2 = 3. సో చూసారా, మనం మాన్యువల్ కౌంట్ చేసిన ఇట్లా చేసిన ఆన్సర్ 3 అనేది కరెక్ట్గా వచ్చింది. అలాగే ఇప్పుడు ఇందులో చూద్దాం, ఈ ట్రయాంగిల్లో బేసెస్ ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. సో 1, 2, 3 1 + 2 + 3 ఈ బేస్లు 1, 2, 3 వేసుకున్నాక వాటిని మనం యాడ్ చేసుకోవాలి. సో హియర్ ఆన్సర్ ఇస్ 6. అట్లాగే ఇక్కడ కూడా చూద్దాం, 1, 2, 3, 4 1 + 2 + 3 + 4 ఎంత ఆన్సర్? 10. అలాగే ఇప్పుడు దీనికి కూడా 1, 2, 3 వేసేస్తాము, తర్వాత ఎట్లా వేస్తాం? 5, 6, 7, 8, 9 అట్లా వేస్తామా? నో, అది కరెక్ట్ కాదు. సో దేనికదే బేస్ మనం తీసుకోవాలి. సో 1, 2, 3, 4, 5, 6 ఫస్ట్ ఇది యాడ్ చేద్దాం. 1 + 2 + 3 + 4 + 5 + 6 6 + 4 = 10, 15, 21 నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇది సపరేట్ బేస్ అన్నమాట. సో ఇక్కడ కూడా తీసుకుందాం మనం, 1, 2, 3 సో 1 + 2 + 3 ఎంత? 6. మళ్ళీ ఇక్కడ 1 + 2 = 3 సో దీన్ని మనం టోటల్ చేయాలి ఇప్పుడు. సో ఆన్సర్ ఈస్ 30. సిమిలర్ వేలో ఇది కూడా 1, 2, 3, 4 1 + 2 + 3 + 4 4 + 3 = 7, 8, 9, 10 ఇక్కడ మళ్ళీ 1, 2 = 3 1, 2 సో ఆన్సర్ ఈస్ 16. ఇది ఫ్రెండ్స్ ఒకలా ట్రయాంగిల్స్ ఇస్తే ఈ విధంగా మనం చేసుకోవాలి. సో నెక్స్ట్ మోడల్ వీ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్.